లక్ష రూపాయలు బేషరతుగా మాఫీ చేస్తామని చెప్పి అన్నారు. 4 విడతల్లో ఇస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం ఇచ్చేటువంటి సొమ్ము కేవలం వడ్డీ కట్టుకోవటానికే సరిపోతుంది, కానీ అసలు రుణం అట్లాగే మిగిలిపోయింది అనేటువంటి బాధ రైతులందరిలో కూడా మా ప్రస్ఫుటంగా కనపడుతున్నటువంటి విషయం. అదేవిధంగా రెండో పక్షం చూసినట్లయితే మహాకూటమి, భావసారూప్యత లేనటువంటి పార్టీలు, అర్హత లేనటువంటి పార్టీలు ఇవాళ ఏ విధంగా మీకు సుస్థిరమైనటువంటి పాలనని అందించగలవు? ఒక్కసారి ప్రజలు బేరీస్ వేసుకోవాలని చెప్పి మేము అభ్యర్థిస్తున్నాం. అసలు నిజంగా ఆలోచించినట్లయితే కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ అసలు వారి ఈ రెండు పార్టీలకు అసలు పొసగదు. 35 సంవత్సరాలుగా శత్రుత్వం ఉన్నటువంటి ఈ రెండు పార్టీలు ఇవాళ ఏకతాటి మీదకి రావడం, అది మాత్రమే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి టీడీపీ అధ్యక్షులు వారి నాయకులు మా రాష్ట్రంలో పర్యటించనివ్వము, వారిని కాలుబెట్టనివ్వము అని చెప్పేటువంటి నాయకులు ఇవాళ తెలంగాణకు వచ్చేటప్పటికి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని వాటేసుకుంటున్నారో ఇవాళ ప్రజలకి వారు వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇవాళ వారందరి మీద ఉన్నది. కోదండరామ్ గారు సైతం ఇవాళ ఒక వారం క్రితం, 10 రోజుల క్రితం కాబోలు, కోదండరామ్ గారు స్వయంగా మీడియా దగ్గరికి వచ్చి నాకు ఇచ్చినటువంటి నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల్ని నిలబెట్టింది, మాకు ఏ విధంగా నాకు చాలా అన్యాయం చేసింది అని చెప్పి వారు చెప్పినటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తు తెచ్చుకోవాలని చెప్పి నేను